బాలానంద స్వామి అన్నటువంటి ఒక సన్యాసి ఉండేవాడు. ఈ సన్యాసి ఏం చేసేవాడు, చక్కగా అలంకారం చేసుకునేవాడు, జడలు పెంచుకునేవాడు, ఆకర్షవంతంగా ఉండేవాడు. ఏం చెప్పేవాడు, ఆ రమణ మహర్షి అంటే ఎవరనుకుంటున్నారు, అతడు నా శిష్యుడు, మీరు వెళ్ళి అతనికి మొక్కుతూ ఉన్నారు, నాకు మొక్కండి, ఆయన డబ్బులు తీసుకోడు, నేను తీసుకుంటా, నాకు ఇవ్వండి అని చెప్పేవాడట. భక్తులు ఏం చేసేవారు, అతనికి మొక్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు. చూడండి, ఇవన్నీ చూసి మహర్షి కొండెక్కాడు. మరి వాళ్ళు కూడా ఊరుకుంటారా, వాళ్ళు కూడా కొండెక్కుతారు. బాలానంద స్వామి ఏం చేశాడు, ఆయన కూడా కొండ మీదకి వచ్చాడు. ఎన్నో సన్నివేశాలు ఉంటాయి, మీకు జస్ట్ ఒకటి రెండు చెప్తున్నాను అంతే. పళని స్వామి అని ఇంకొక సన్యాసి ఉండేవాడు, ఆయన మహర్షికి శిష్యుడిగా ఉండేవాడు. ఈ పళని స్వామికి ఈ బాలానంద స్వామికి పడేది కాదు. ఒకరోజు మహర్షి వారు ఇలా కూర్చొని చూస్తూ ఉన్నారు. వెంటనే బాలానంద స్వామి అన్నాడు, మహర్షి ఈ పళని స్వామిని బయటకు పంపించేయండి, వీడంటే నాకు గిట్టడం లేదు అన్నాడు. మహర్షి యొక్క రియాక్షన్ ఎలా ఉండేదంటే, ఆయన దేన్ని ఖండించేవాడు కాదు, దేన్ని ఎత్తిపొడిచేవాడు కాదు, దేన్ని అవాయిడ్ చేసేవాడు కాదు, మౌనంగా ఉండేవాడు అంతే. అతను ఆ మాట అన్నప్పుడు మహర్షి ఏమనలేదు, దాంతో నువ్వు మనిషివి కాదు అని ఏం చేశాడు, మహర్షి ముఖం మీద ఉమ్మి వేశాడు. చూశారా, తపస్సు చేస్తున్నటువంటి ఒక మహనీయుడి మీద నువ్వు నా మాట వినడం లేదు అని చెప్పి మహర్షి వారి ముఖం మీద ఉమ్మి వేశాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది పరిస్థితి ఎలా ఉందో. ఇంకొక స్వామి ఉన్నాడు, జటాస్వామి అని. ఈ జటాస్వామి, ఈ బాలానంద స్వామి, ఇవందరూ ఏంటంటే వీళ్ళంతా సన్యాసులు అన్నమాట. మహర్షి ఎవరు, ఆయన సిద్ధుడు, ఆయన ట్రాక్లో ఆయన ఉన్నాడు, వీళ్ళ ట్రాక్లో వీళ్ళు ఉన్నారు. జటాస్వామి అని ఇంకో స్వామి ఉన్నాడు. రమణ మహర్షి రాకముందు అతనికి మంచి పేరు ఉండేది, ఎందుకంటే శాస్త్రాలు బాగా చదువుకున్నాడు, బాగా మాట్లాడేవాడు. దాంతో జనాకర్షణ, ధనాకర్షణ ఎన్నెన్నో ఉండేవి. మహర్షి వారు వచ్చిన తర్వాత చాలామంది ఆయన వైపు డైవర్ట్ అయ్యారు. ఇవన్నీ చూశాడు జటాస్వామి. పైగా మహర్షి వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు. ఈ మహర్షిని ఎలాగైనా సరే తరిమివేయాలి అని చెప్పేసి ఏం చేశాడు, మళ్ళీ కొండెక్కాడు. ఎక్కడైతే మహర్షి వారు తపస్సు చేస్తూ ఉన్నారో ఆ గుహ కంటే పైకి వెళ్ళాడు. ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి దాని మీద వేసాడు. చూడండి, వీళ్ళు ఏమి సన్యాసులు, ఏమి సర్వసంగ పరిత్యాగులు. సన్యాసుల కథ ఇట్లా ఉంటుంది. ఈ జటాస్వామి ఒక పెద్ద బండరాయిని వేసే లోపల భూకంపం వచ్చినట్లు పెద్ద శబ్దం వచ్చిందంట. కొన్ని క్షణాల్లోనే మహర్షి వారు తప్పించుకొని బయటపడ్డారు. ఇంకా దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది పరిస్థితి ఎలాగుంది. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. వెంటనే కొంతమంది ఆ ల్యాండ్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేశారు, వచ్చినటువంటి భక్తుల నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. మహర్షి అన్నాడు, అలా మీరు తీసుకోవద్దండి అన్నాడు. అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకున్నారు, మళ్ళీ వెళ్ళి మహర్షి అక్కడ కూర్చున్నాడు. అంటే దీన్ని బట్టి ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు అర్థమవుతుంది. అంతేనా, ఒకే ఒక గోసి పెట్టుకునేవాడు.
ఒకసారి ఆ గోసి చినిగిపోయింది. మహర్షి వారు చెబుతారు, నేను కొన్ని సంవత్సరాల కిందట నా జీవితాన్ని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. నాకు ఒకే ఒక కౌపీనం ఉండేది, గోచి ఉండేది. ఒకసారి ఆ గోచికి రంధ్రం పడి చినిగిపోయింది. నేను దాన్ని కుట్టుకుందామని ఒక ముళ్ళుతో కుట్టుకుంటూ ఉన్నాను. ఒక గొల్లవాడు నన్ను చూసి ఒకటే నవ్వాడు. మా నవ్వడా అంటే ఎన్ని కష్టాలు పడ్డాడో మనం చెప్పలేము. అందుకని మహర్షి అంటున్నాడు, అరుణాచల నువ్వు తీసుకొని వచ్చావు బాగానే ఉంది, మరి ఈ కష్టాలు ఏమిటివి? ఈ వాతావరణం ఏమిటిది? నా మానాన నేను సమాధిలో ఉంటే నన్ను ఉండనిస్తున్నారా ఈ జనాలు? ఒకడేమో పెద్ద బండరా తీసుకుని వచ్చి వేశాడు, ఇంకొకడేమో ఉమ్మి వేశాడు, ఇంకొకడేమో తరిమి వేశాడు. ఇవన్నీ నీకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయా? హీస్ క్వశ్చనింగ్ టు అరుణాచల. ఆయనే అడుగుతూ ఉన్నాడు, ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించును అరుణాచల. నేను గనక మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతే మా బంధువులు నన్ను ఏమంటారు? నన్ను తిట్టడం కాదు అరుణాచల, నిన్ను తిడతారు. దేవుడు దేవుడు అని అరుణాచలానికి వెళ్ళావు, ఏం చేశాడు నీ దేవుడు? నీ చదువు పోయింది, నీ కాలం పోయింది, నీ జీవితం భ్రష్టు పట్టింది అని నన్ను తిడతారు, నిన్ను కూడా తిడతారు. అఖిలము నిందించును అరుణాచల. చూడండి, ఈ లోకం యొక్క తీరు ఎలా ఉంటుందంటే, ఒక భక్తుడి యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని వాళ్ళు ఎప్పుడు స్వీకరించరు. ఏదైనా చిన్నది చెడు జరిగిందా ఇంకా వెంటనే ఫోన్ చేస్తారు, ఏమైంది మీ గురువుగారు ఇంత పెద్ద శివలింగాన్ని పెట్టారే, నేను లైవ్లో చూశాను, అభిషేకం చాలా బాగుంది అని ఎవ్వడు మీకు ఫోన్లు చేయరు. చూడండి చేస్తారా? మీరు చూడండి, ఎవ్వడు మీకు చేయరు. నెగిటివ్ థింగ్ ఏదైనా వచ్చిందా వెంటనే ఫోన్స్. అంటే ఈ లోకానికి ఏం కావాలా? చెడు కావాలి, మంచి అవసరం లేదు. అపకీర్తి కావాలా వాళ్ళకు? కీర్తి అవసరం లేదు వాళ్ళకు. అందుకని మహర్షి వారు చెబుతూ ఉన్నారు, ఎవరికిగా నన్ను నేలితి విడిచిన అఖిలము నిందించును అరుణాచల. అసలు నువ్వు ఎవరికోసం ఈ పని చేసావయ్యా? నా కోసం చేసావా, నీ కోసం చేసావా, లేక నన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి ఏమైనా చేయాలనుకున్నావా? అసలు ఏమిటి నీ ఇంటెన్షన్ అని 4వ పద్యములో మహర్షి వారు ప్రశ్నించడం జరిగింది. చూడండి, ఇవన్నీ చదువుకున్నప్పుడు మనకేమంత అర్థం కావు. జీవితంలో నువ్వు కూడా అలా ప్రవర్తించినప్పుడు ఆ కష్టాలు నీ తెలుస్తాయి. ఈ సందర్భంలో మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. 1995 జూన్ 29 సాక్షాత్కారం కలిగిన తర్వాత ఇక నా ప్లేస్ విశాఖపట్నం కాదు, కర్నూలు మాతాజీ ఆశ్రమం ఓవర్ అని డిసైడ్ చేసుకున్నాను. జూలై 1 వీక్లో మాకు క్లాసెస్ ఉంటాయి, నేను మ్యాథమెటిక్స్ చెప్పాలి. కమిట్మెంట్ ఇచ్చాను, రోజుకి 8 అవర్స్ చెప్పాలి. ఇది పరిస్థితి. ఎప్పుడైతే ఇంకా సాక్షాత్కారం కలిగిందో అన్నీ ఎత్తిపడేసాను. విశాఖపట్నంకు వెళ్ళేసి మొత్తం లగేజ్ తెచ్చేసుకొని ఇక అమ్మాయిని ఇంటికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాను? మాతాజీ ఆశ్రమానికి వెళ్ళాను. మహర్షి వారు
ఏ విధంగా అయితే వెళ్ళారో అరుణాచలానికి, నేను మాతాజీ ఆశ్రమానికి వెళ్ళాను. మాతాజీ తన గుడిసెలో తాను ఉండేది. అక్కడ ఏమున్నాయి, రెండు చిన్న గుడిసెలు. మాతాజీ ఉండడానికి ఒక గుడిసె. ఆమె కూడా మంచి సాధనలో ఉండేది, ఏకాకిగా ఉండేది, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఇంకా రాత్రి అయితే ఆమె ఒక్కతే ఉండేది. సరే నేను వెళ్ళాను, మరి నేనెక్కడ ఉండాలా? ఇంకా నాకున్న 4 జతల బట్టల్ని మాతాజీ దగ్గరనే పెట్టుకున్నాను. మరి రాత్రిపూట ఎక్కడ పడుకోవాలి అని అంటే, 2 చిన్న గుడిసెలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేను పడుకునేవాని ఒక గుడిసెలు. ఇంకా చూడండి, ఒక్కొక్క రోజు ఒక సమస్య. ఒకరోజు ఒక మాంత్రికుడు వచ్చాడు, నేను పడుకున్నాను, అతను పడుకోకుండా నన్ను చూసి జపం చేస్తున్నాడు. నేను చూసి ఓయమ్మా అనుకున్నా, నేను పడుకుంటే అతను పడుకుంటే ఓకే, ఏం చేస్తున్నాడు, నన్ను చూసి మంత్రం చేస్తున్నాడు. పొద్దునే భక్తుడు వచ్చాడు, మంత్రగాడు వచ్చాడా, నీ పక్కన పడుకున్నాడా, నీ పని అయిపోయింది, నిన్ను చంపేస్తాడు, పారిపో, నేను చెప్తున్నా కదా ఎక్స్పీరియన్స్ అన్నాడు. నీ అనుకున్న ఇదేం కర్మరా ఇది అనుకొని 2వ రోజు చూశాను. నా దగ్గర కొన్ని పుస్తకాలు, కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను, ఎందుకైనా మంచిదని. పొద్దున్న లేస్తే అవి లేవు, ఎత్తుకోబోయినారు. అది 2వ రోజు ఎక్స్పీరియన్స్. 3వ రోజు లేచాను, పొద్దునే లేచి వెళ్ళ లోపల, నాయన దొంగలు పడి సామాన్లు మొత్తం తీసుకుపోయినారు నాయన అన్నది. ఇంకా చూడండి, 2వ రోజు నా బట్టలు పోయినాయి, ఇంకా నాకు కూడా బట్టలు లేవు. మాతాజీ దగ్గర ఉన్న సామాన్లు ఎత్తుకుని పోయినారు. సరే కానీ అనుకొని అలాగే ఉన్నాను. మాతాజీ అన్నం చేసి పెట్టేది, తినేవాడిని, ఎన్ని ఉన్నా ధ్యానంలో ఉండేవాళ్ళం ఇద్దరం కూడా. అవి పెద్ద సమస్యలుగా మాకు అనిపించేవి కావు, పోతపోయినాలే అనిపించేది. కానీ మరి పరిస్థితులు ఎలా ఉంటాయి, వర్షం వస్తుంది, తడిచిపోయేది, అట్లా కూర్చునేవాడిని నేను. మాతాజీ గుడిసె తడిచిపోయేది, తడిచిపోతే పక్కన పెట్టండి, నెమ్మదిగా పాములు వచ్చేవి లోపలికి. ఇంకా చూడండి, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కష్టాలు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అసలు ఎందుకు వచ్చానరా ఇక్కడికి అనిపించింది. ఎందుకంటే నేను హాగా ఇంట్లో కూర్చుంటే సమాధిలో ఉంటూ ఉన్నాను, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పులు, ఈ డిస్టర్బెన్స్ ఏమిటి అని నేను కూడా సంఘర్షణ పడ్డాను. ఏదైనా సరే కొన్నాళ్ళు మనం అనుభవించాలని అలాగ మొండిగా ఉన్నా నేను కూడా. ఇంకేం జరిగింది, నేను తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. టీ తాగాలి అనిపించేది, డబ్బులుండేవి కాదు. మాతాజీ నాకు టీ కావాలమ్మా అంటే, పాలు లేవు నాయన అనేది మాతాజీ. సరే ఎవరైనా భక్తులు వస్తే ఒరే పాలు తేపండ్రా టీ తాగుదామంటే, ఏందయ్యా నువ్వు డొనేషన్ అడుగుతున్నావా, ఎప్పుడు వచ్చినావు నువ్వు, అసలు నీది ఏ ఊరు, నాకు తిరిగి క్వశ్చన్లు. అంటే సరైన భోజనం ఉండేది కాదు, పరిస్థితులు ఉండేవి కాదు, రకరకాల మనుషులు వచ్చేవాళ్ళు, దొంగలు వచ్చేవాళ్ళు. మరి ఇన్ని పెట్టుకొని ఎట్లా మనం వాటి సాధన చేస్తాం, చూసారా ఏం జరిగింది. కరెక్ట్గా నేను 3 నెలలు చూసా, పారిపోయినా అక్కడి నుంచి. మహర్షి ఇట్లా వెళ్ళిపోలేదు, ఆయన కథ వేరు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎవరికిగా నన్ను నేలితి, ఎందుకయ్యా నువ్వు నాకు అనుగ్రహాన్ని ప్రసాదించావు, ప్రసాదించిన వాడవు నువ్వు, నన్ను కాపాడాలి కదా. విడిచిన నువ్వు మధ్యలో విడిచిపెట్టేస్తే, ఉపేక్షిస్తే, పట్టించుకోకపోతే
అఖిలము నిందించును అరుణాచల అని ప్రశ్నించడం జరిగింది మహర్షి వారు. ఇంకా ఏం మాట్లాడాడు అన్నది నెక్స్ట్ పద్యము చూద్దాం. ఈ నింద తప్పు నిన్నేటికీ తలపించితి ఇక విడువారెవరు అరుణాచల. మహర్షి చెబుతూ ఉన్నాడు, యువసి తప్పునై ఏని నైపితాయి ఇనియార్ విడువార్ అరుణాచల. ఈ నింద తప్పు అరుణాచల, నీవు ఈ నింద నుండి తప్పించుకో. లోకం నిన్ను నిందిస్తుంది, నీవు నన్ను మధ్యలో విడిచిపెట్టమాక, నన్ను గట్టిగా పట్టుకో. ఈ నింద తప్పు నిన్నేటికీ తలపించితి, అసలు నువ్వు ఎందుకు నన్ను స్మరింపజేసావయ్యా, నాలుగో పద్యములో ఎందుకు అనుగ్రహం ఇచ్చావు అన్నాడు. ఐదో పద్యములో ఎందుకు నిన్ను స్మరించేలాగా, వరించేలాగా, ప్రేమించేలాగా, చింతించేలాగా, ధ్యానించేలాగా ఎందుకు చేసావు? ఈ నింద తప్పు నిన్నేటికీ తలపించితి ఇక విడువారెవరు అరుణాచల. నేను ఏనాడైనా నిన్ను స్మరించానా? నువ్వు కావాలి అని నేను అన్నానా? నీవే నన్ను అనుగ్రహించావు, నీవే నా మనసును దొంగలించావు, నా ఆత్మను కవలించావు, నన్ను నీ సొంతం చేసుకున్నావు, నీలో నన్ను కలుపుకున్నావు. ఇంత చేసి నువ్వు నన్ను విడిచిపెడితే, ఉపేక్షిస్తే నేను ఏమయ్యేది అని మహర్షి చెబుతూ ఉన్నాడు. నేను ఈ విధంగా బాధపడుతూ ఉంటే అరుణాచల, లోకము నన్ను చూసి నిన్ను నిందిస్తుంది. నేను వచ్చాను, తపస్సు చేశాను కాబట్టి ఎందరో నీ ఉన్నావని, ఇదంతా నీ మహిమయేనని, జన్మజన్మల సంబంధమని, ఇది నీ దివ్య లీలయని అందరూ భావిస్తూ ఉన్నారు, నిన్ను కొనియాడుతూ ఉన్నారు. నీవు గనక ఈ విధంగా చేస్తే, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే నీకు నింద వస్తుంది, నువ్వు నిందల పాలవుతావు, ఈ నింద నుంచి నీవు తప్పించుకో. అసలు ఎందుకు నన్ను నిన్ను స్మరించేలా చేసావు? ఈ నింద తప్పు నిన్నేటికీ తలపించితి నా మనసును దోచుకున్నావయ్యా. నేనేదో చిన్నపిల్లగాడిని, నాకు ఇంకా 16 సంవత్సరాలు కూడా రాలేదు, ఎందుకు ఈ విధంగా చేసావు? ఇక విడువారెవరు అరుణాచల. నీవు ఉపేక్షించినా, నన్ను విడిచిపెట్టినా, నీవు నాకు ప్రసాదించిన అనుగ్రహాన్ని, ఆ అనుగ్రహం ద్వారా నేను పొందిన ఆనందాన్ని మరవలేను అరుణాచల. జీవితంలో ఎన్నడు చూడని ఆనంద పారవశాన్ని నేను అనుభవించాను. దేవతలు కూడా పొందలేని బ్రహ్మానందాన్ని అవలీలగా పొందుతూ ఉన్నాను. నా చేత అమృతం దాపించి, పరమ సుఖాన్ని చూపించి, మైమరిపించి, నన్ను మత్తులో ముంచి, నన్ను నీ ప్రేమ పిచ్చివాడిని చేశావు. ఇంత ఆనందాన్ని నేను చూసిన తర్వాత నేను మళ్ళీ ఈ ప్రపంచంలోకి ఎలా వెళ్తాను? ప్రతిరోజు వేడివేడిగా
పంచభక్ష పరమాన్యములు తినిపించావి. ఈ విధంగా తిన్నటువంటి నేను సద్దన్నం తినగలనా? తినలేను కదా. నా మీద అనుగ్రహాన్ని చూపి, ప్రేమను చూపించి, పరమానందములో నన్ను ముంచావు, పరమ జ్ఞానిగా చేశావు, యోగ సిద్ధిని ప్రసాదించావు. నీవు నన్ను విడిచిపెడితే నేను నిన్ను విడిచిపెట్టి వెళతాను అన్ను అనుకుంటున్నావా? ఇక విడువారెవరు అరుణాచల, నీవు ఛీ వెళ్ళిపో అని చెప్పకుండానే చెప్పినా, బయటికి పంపించినా, బయటికి నెట్టివేసినా, నేను నిన్ను మర్చిపోయినా, నీవు ప్రసాదించినటువంటి ధ్యాన శక్తి నన్ను మరవనివ్వదు అరుణాచల. నేను మర్చిపోయినా ధ్యానము నన్ను మరవదు, లాగిని గుహలో బంధిస్తుంది అన్నాడు రమణ మహర్షి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.